मुझे अंदर रेडी उन्ला मत मत वारदल तो मे मुकोचना इंके कलेम इंदा पर्रीग ఏ గీ ముచ్చటి ఉన్నోళ్ళంతా గీని కూడా ఎన్కౌంటర్ చేద్దామా ఉరిదీద్దామా అంటారోళ్ళ గీ ముచ్చటి చెప్పాలంటే నాకు కూడా మాటలు వస్తలేవు ఇది ఎక్కడ ముచ్చటా ఎక్కడ ఏంది అనుకుంటారా ఏంది ఇక మీరైనరు గీ ముచ్చటి ఏందో తల్లిదండ్రులు చనిపోవడంతో ఆదరణ కరువై అనాథాశ్రమానికి చేరిన 14 ఏళ్ల బాలికను ఆ ఆశ్రమమే కాటేసింది దాతృత్వం పేరుతో శరణాలయానికి వచ్చే ఓ వ్యక్తి అక్కడి నిర్వాహకుల సహకారంతో ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు గర్భవతి అయిన ఆమె మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చి అది ఒళ్ళంతా పాకడంతో మృతి చెందింది ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వెదరి కాలనీలో మారుతి అనాథాశ్రమంలో వెలుగు చూసింది మృతురాలి స్వస్థలం బోయిన్పల్లిలోని రెడ్డి కంపౌండ్ బస్తీ తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ మారుతి అనాథాశ్రమంలో చేర్పించాడు శరణాలయానికి నిధులిచ్చే నెపంతో అక్కడికి తరచుగా వచ్చే వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు అందుకు శరణాలయం నిర్వాహకులు విజయ జయదీప్ సహకరించారు లాక్డౌన్ కావడంతో మార్చి 21న బాలికను జీడిమెట్ల షాపూర్ నగర్ కు చెందిన మేనమామ తన ఇంటికి తీసుకువచ్చి 4 నెలలు ఆలన పాలన చూశాడు కొన్ని రోజులుగా బాలిక జ్వరం నీరసంతో బాధపడుతుండడంతో అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు బాలికను నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు దీంతో ఆమెను మేనమామ బోయిన్పల్లి బాపూజీ నగర్ లో నివాసం ఉండే ఆమె పెద్దమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు బాలిక నీరసంగా కనిపించడంతో అనుమానించిన ఆమె తాను పనిచేసే యజమాని అయిన రిటైర్డ్ పోలీస్ అధికారికి విషయం చెప్పింది బాలికపై ఎవరో లైంగిక దాడి చేసి ఉంటారని అనుమానించిన ఆమె వివరాలు రాబట్టారు అనంతరం గత నెల 31న పెద్దమ్మ సహాయంతో బాలిక తనపై అత్యాచారం చేసిన వేణుగోపాల్ రెడ్డి సహకరించిన అనాథాశ్రమం నిర్వాహకులపై బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను భరోసా సెంటర్ కు తరలించారు కేసును అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కు పంపించారు భరోసా కేంద్రంలో బాలికకు పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని నిర్ధారణ అయ్యింది ఈ నెల 7న బాలిక పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్న బాలిక బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి చాలా దారుణంగా చిన్న పాప 14 సంవత్సరాల పాపని ఈరోజు రేప్ చేసేసి తనని కనీసం ఆనవాలు నిలవకుండా చేయాలనే ప్రయత్నం చేసేది తనకు ఒక అనాథ బాబాయ్ ఒకడు ఉన్నాడు ఆ బాబాయ్ కంప్లైంట్ చేసింది కాబట్టి బయటకు వచ్చింది విషయం లేదంటే అనాథ పిల్లలకి ఇంకా ఎంతో మంది ఉన్నారు ఎవరు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఇంకేం జరుగుతుంది ఎలా ఉండుంటుంది ఇవన్నీ కూడా ఆరాధించాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ ముందుకు వచ్చేసి మీరు ఒక టీంని తయారు చేయండి ఈ టీంలో ఆ టీంలో కాదండి పనిచేసే టీంని తయారు చేయండి పనిచేసే టీంని తయారు చేసి ఎక్కడ ఏం నడుస్తుంది అనే దాని గురించి మీరు మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాము ఇలా మీరు ఫామ్ హౌస్లో కూర్చుంటే కాదండి మీరు బయటికి రావాలి మీరు మహిళా సంఘాల తరఫు నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము ఇలాంటి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ నుండి ఒక ఒక కేసు ఎఫ్ఐఆర్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్కు దర్యాప్తు నిమిత్తము పాయింట్ ఆఫ్ జ్యుడిషియల్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 283 క్రైమ్ నెంబర్ అండర్ సెక్టర్ 376 అండ్ ఫోక్సోలో రిజిస్టర్ చేయబడింది ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే అమీన్పూర్ ప్రాంతంలో గల మారుతి బాలికల వసతి గృహం ప్రభుత్వంచే గుర్తింపబడ్డది దాంట్లో మాతృ హోమ్ యొక్క హెడ్ మిసెస్ తర్వాత ఆమె సహకరించిన ఒక వ్యక్తి తర్వాత డోనర్ ఒక వ్యక్తి ముగ్గురు కలిసి ఆమెపై లైంగికంగా 1 ఇయర్ క్రితం నుండి లైంగికంగా దాడి చేయడంలో ఈ ఇద్దరు సహకరించినట్టు ప్రధాన డోనర్ లైంగికంగా దాడి చేసినట్టు ఆమె నేరుగా ఆరోపణ చేయబడింది మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి నేరస్థల పంచనామా అన్ని తయారు చేసిన తర్వాత అమ్మాయిని కూడా ఎగ్జామ్ చేసాము అమ్మాయి చైల్డ్ వెల్ఫేర్ కస్టడీలో ఉండే అది తరగతి పోయి మేము నిమ్మోలి అడ్డలో ఉన్న వసతి గృహంలో ఆమెను ఎగ్జామ్ చేశాము అక్కడ కూడా అమ్మాయి ప్రధానమైన ఆరోపణలు ఒక వ్యక్తి పైన దానికి సంబంధించినటువంటి మార్చిహోంకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల పైన ఆరోపించి 7వ తారీఖున వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది తర్వాత దురదృష్టకంగా 10వ తారీఖు వరకు మంచిగా ఉంది 10వ తారీఖు ఆ అమ్మాయి హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్లో బలహీనంగా ఉన్నదని అడ్మిట్ చేయడం 7వ తారీఖు అడ్మిట్ చేయడము 10వ తారీఖు కొల్యాప్స్ కావడము గోమాలు వెళ్ళిపోవడం జరిగింది 12వ తారీఖు చనిపోయింది శవ పరీక్ష చేయించాము ఇన్క్వెస్ట్ చేశాము బాడీ బంధువులకు హ్యాండ్ ఓవర్ చేశాము దానికి సంబంధించిన సెక్షన్స్ అన్ని ఆల్టర్ చేశాము కోర్టులో అన్ని రిపోర్ట్ సబ్మిట్ చేశాము అండి అధికారులు కూడా మా ఎస్పీ గారు కూడా
దర్యాప్తును దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా పరిశీలించారు. ఆదేశాల మేరకు దర్యాప్తు సరి అయిన దిశలో పోతుంది. ఇందులో ఎలాంటి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండవు. ఇక జోనర్లో కోఆప్షన్ మెంబర్ల సంఖ్య టీఆర్ఎస్కి అంకితమైందంటోల్లా ఐదుకి ఐదు సీట్లు టీఆర్ఎస్కే వచ్చినట్ట. ఇక గాముచ్చట కూడా ఇందాం పరి. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోఆప్షన్ ఎన్నికలు ముగిశాయి. ఐదు కోఆప్షన్ స్థానాల కోసం 10 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. బుధవారం రోజున మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన కోఆప్షన్ ఎన్నిక జరిగింది. ఐదు స్థానాలు దక్కించుకుని క్లీన్ స్వీప్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఊహించిన విధంగానే సభ్యుల ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షమే అయినా కూడా రెబల్ గా నామినేషన్ వేసిన గండి నరసయ్య ఆఖరి నిమిషంలో స్థానం దక్కించుకున్నారు. కోఆప్షన్ మెంబర్లుగా మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్, భూమా విజయపాల్, ఉప్పుగాళ్ల శోభారెడ్డి, కుతాడి శ్వేత, ముఖేష్, గండి నరసయ్య ఎన్నికయ్యారు. ఎన్నికైన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాన్ని అందజేశారు మున్సిపల్ కమిషనర్ నేతి మంగమ్మ. అనంతరం ఎన్నికైన మెంబర్లతో పాటు మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణసంచాలు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కార్పొరేటర్లు, తెరాస అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి మేము 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురు వచ్చేసి జనరల్లో అండ్ ఇద్దరు వచ్చేసి మైనారిటీలో. ముగ్గురు జనరల్లో మనకి శ్వేత, శోభారెడ్డి, గండి నర్సయ్య, అలాగే మైనారిటీలో మొహమ్మద్ ఫారూక్, భూమా విజయ ఒకరికి మేము ఇద్దరికి సాటిస్ఫై చేసాము. ముస్లింకి ఒకరికి, క్రిస్టియన్కి ఒకరికి. అందులో కంపల్సరీ ఉమెన్ ఉన్నారు కాబట్టి భూమా విజయకి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ మేము ఓన్లీ 28 మెంబర్సే కాదు, ఈ 5 మెంబర్స్ కూడా అందరం కలిసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధికి పాటు పడతామని, అలాగే ఎలాంటి సమస్యలైనా సరే మినిస్టర్ సార్ మన మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ ఉంటాము. ఇక మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే కిషోర్మోహన్ రెడ్డి అన్నాడు. ఇక గద్వాల నియోజకవర్గంలో చెరువులలో 2 లక్షలు చేపలు వదిలినట్టుగా ఇక వార్త కూడా చూద్దాం పరిగా. జోగులాంబ గద్వాల్ జిల్లా సంగల్ చెరువులో మత్స్యకారుల కోసం చేపలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం 100% సబ్సిడీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. గద్వాల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు 2 లక్షల చేపపిల్లలను వదలడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవులు, కట్టు తిమ్మప్ప, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశానుసారం, గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం ఈరోజు మత్స్యకారులకి మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాలకెళ్ళి మత్స్య సంపద తెలంగాణ రాష్ట్రంలో కూడా మత్స్య సంపదను పెంచాలి, మన మత్స్యకారులని వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపాలి, వారి కంటిలో వెలుగు రావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మత్స్య సంపద గురించి ఈరోజు 2.5 లక్షల పిల్లల్ని సంఘాల చెరువులో వేయడం జరిగింది. అదేవిధంగా గద్వాల కాన్స్టిట్యూన్సీలో అన్ని రిజర్వాయర్లలో వేలంపాడు కానీ, అదేవిధంగా గుడ్డందొడ్డి కానీ, తాటికుంట కానీ, అన్ని 9 రిజర్వాయర్లో పెద్ద ఎత్తున మత్స్య సంపదని మత్స్య చేపల్ని ఇచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మత్స్యకారులు అదేవిధంగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా మత్స్య సంపదని ప్రభుత్వ సంపదగా వచ్చే విధంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఆ మత్స్య సంపదను పెంచి మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మత్స్యకారులు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆనందంగా ఉండాలి. వారిని ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మీ పట్ల అండగా నిలబడతారు. గత అంటే 72 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి ఎవ్వరూ చేయలేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకి అండగా నిలబడిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం దేశంలోనే, ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి గద్వాల మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు. ఇక దళితులపై అక్రమ కేసులు బనాయించి వేతనదారులకు వత్తాస్ వలుకుతున్నట్టు ఒక పుల్కలు వేస్తాయి. ఇక ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని దళిత సంఘాలంతా కలిసి డిమాండ్ చేస్తున్నట్టు ఇక ముచ్చటేదైందో పరి.
పెత్తందారులకు వత్తాసు పలికి దళితులకు అన్యాయం చేసిన పుల్కల ఎస్ఐని సస్పెండ్ చేయాలని దళిత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం అన్నారు. ఉన్నాపూర్ గ్రామానికి చేరుకుని బాధిత దళిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. గొడవకు కారణమైన విషయాలను అడిగి తెలుసుకున్నారు. పెత్తందారులకు వత్తాసు పలుకుతూ దళితులపైన కేసులు వేయడం సమంజసనీయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, దళిత సంఘాల నాయకులు మల్లేశం, నరసింహులు, గ్రామస్తులు, దళితులు పాల్గొన్నారు. ఉన్నాపురం దళితులకు న్యాయం చేయాలి, అక్రమంగా కేసుల్ని రద్దు చేయాలి, దళిత యువకులపై అక్రమంగా కేసులు పెట్టిన వాటిని రద్దు చేయాలి. సంగారెడ్డి జిల్లా పుల్కల మండలం న్యూ అన్నాపురం గ్రామానికి సంబంధించినటువంటి దళితుల మీద అత్యంత కిరాతకంగా దాడి చేయడమే కాదు, ఈరోజు దళిత యువకుల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు 307 వంటి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపినటువంటి ఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. దీని పట్ల కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అక్రమంగా కేసుల్ని వెంటనే ఎత్తివేసి అరెస్ట్ చేసినటువంటి యువకుల్ని తక్షణమే దళిత యువకుల్ని విడుదల చేయాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఆ రోజు జరిగినటువంటి గొడవలు దళితుల మీద కూడా దాడులు జరిగాయి. అట్లనే దళిత యువకులు తీవ్రమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. కులం పేరుతోని ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు మాలమదిగా లంజవడుకులకు ఏం పని ఉండదు అనేటటువంటి పద్ధతిలో అనరాని మాటలతోని అని తిట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లా కులం పేరుతోని అవమానం చేసి దళితుల మీద దాడులు చేసినటువంటి పెత్తందారుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పోలీసులు పూర్తిగా ఒకవైపే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరికి మీ పెత్తందారులకే మేలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళితుల పట్ల తీవ్రమని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైఖరి మార్చుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈరోజు పుల్కల ఎస్ఐ గారు ఈరోజు పెత్తందారులకు వత్తసు పలుకుతూ దళితుల్ని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పుల్కల ఎస్ఐ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతులు కనుక ఉంటే ఈ ఉన్నాపురం దళితులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా దళితుల్ని కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా ఉంటుంది. అట్లనే ఈ గ్రామం నుంచి ఈరోజు సమస్య పరిష్కారం కాకపోతే, ఈరోజు దళితులు పెట్టినటువంటి పిటిషన్ తీసుకుని కేసులు పెట్టకపోతే ఇక్కడ నుంచి గ్రామం నుంచి పులుకలు పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రను నిర్వహించి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే నిరాహార దీక్షలకు దీతం. వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎస్సీ కమిషన్ని ఈరోజు కేవీపీఎస్ రాష్ట్ర బృందం కలుస్తూ ఉంది. అట్లనే మానవ హక్కుల కమిషన్ని కూడా కేవీపీఎస్ రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఉన్నాపురం దళితులకు మద్దతుగా న్యాయం చేయాలి అని చెప్పేసి ఎస్సీ కమిషన్ని అట్లనే ఉమెన్స్ రైట్స్ కమిషన్ని ఈరోజు కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటికి వినకపోతే కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ దళితులకు న్యాయం జరిగేంత వరకు కేవీపీఎస్, ఇతర దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏ గిబుల్లా మా ఊరి ముచ్చట్ల వార్తలు ఇలాంటి మంచి మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చినట్టు కదా, ఇక ఉంటేగా.